తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వరంగల్లో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హరితహారం కేసీఆర్ దార్శనిక ప్రణాళికలో భాగమని అల్లం నారాయణ గుర్తు చేశారు. తెలంగాణలో అన్ని జిల్లాల్లో కోటి మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు అధికారులు పాలు పంచుకున్నారని తెలిపారు. దేశమంతా పచ్చగా ఉండాలని, తెలంగాణ పచ్చగా ఉండాలని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు, గ్రీన్ ఛాలెంజ్. ఆ కార్యక్రమాన్ని కొనసాగించడంలో భాగంగా వాళ్ళ మనం కూడా ఆయన జన్మదినం సందర్భంగా 4 ఏళ్ల క్రితం ఆయన జన్మదినం సందర్భంగానే మన జర్నలిస్టులకి కొంత సంక్షేమాన్ని ప్రకటించుకోగలిగినాం. ఈ 4 ఏళ్ల తర్వాత అదే సందర్భంలో మళ్ళీ ఒకసారి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఏం కోరుకుంటున్నారో దాని ప్రకారంగా వరంగల్ ప్రెస్ క్లబ్ తెలంగాణలో అత్యంత ప్రముఖమైన 2వ ప్రెస్ క్లబ్ ఇది. ఇంత పకడ్బందీగా ఉన్న ప్రెస్ క్లబ్ వేరే జిల్లాలలో పెద్దగా లేవు, కానీ హైదరాబాద్ తర్వాత పకడ్బందీగా ఉన్న వరంగల్ ప్రెస్ క్లబ్లో ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గము, యూనియన్ నాయకత్వము, అట్లాగే మీడియా అకాడమీ తరఫున కూడా నేను పాల్గొనడం ఆనందంగా భావిస్తున్నాను. ఆ చెట్టు కేసీఆర్ పుట్టే రోజుకి అంకితం, దాన్ని కాపాడవలసిన బాధ్యత వరంగల్ కార్యవర్గం మీద, ప్రెస్ క్లబ్ కార్యవర్గం మీద ఉందని